ఏపీలో బీజేపీ స్వరం మారబోతోందా? వ్యూహాలకు పదును పెడుతున్నారా? కేంద్ర మంత్రుల పర్యటనలతో జగన్ సర్కారుపై గట్టిగా గళమెత్తాలని నిర్ణయించారా? జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం మారిన బీజేపీ పొలిటికల్ స్టాండ్పై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఏపీలో ఎలాగైనా బలపడాలని భావిస్తున్న బీజేపీ అదును కోసం ఎదురుచూస్తోంది. అందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బలమైన పార్టీగా ఆవిర్భవించేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ఏపీలో సైతం తెలంగాణ మాదిరిగా కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. జనసేనతో పొత్తులో బీజేపీ నడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో బంధం లేదన్నది ఇరు పార్టీల్లోనూ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం మోదీ హవాతో ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ అనంతరం ఆమోదించిన తీర్మానాలతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ ప్రత్యేకంగా తయారు చేసింది. ఇప్పటికే టీడీపీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వేళ టీడీపీకి పోటీగా బీజేపీ కూడా ఆందోళన కార్యక్రమాలు పెంచింది. ఇటీవల కేంద్ర మంత్రులను ఏపీలోకి దింపి అన్ని అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకునే పనిలో కమలదనం పనిచేస్తోంది. జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అవినీతి వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అంతగా వర్కౌట్ కాలేదు. ఆశించిన స్థాయిలో చేరికలు జరగలేదు. దీంతో ప్రభుత్వం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా సొంతంగానే పార్టీని బిల్డప్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల పర్యటనలో వాటితో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏపీలో పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని చెప్తున్నారు. త్వరలోనే అమిత్ షా పర్యటన జరగబోతున్న నేపథ్యంలో షా ఇచ్చే డైరెక్షన్ మేరకు పార్టీకి కొత్త ఊపు వచ్చేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయబోతున్నట్లు నేతలు మధ్య చర్చ సాగుతోంది. ఆయన ఆదేశాలతోనే గతంలో జగన్ సర్కార్పై నోరెత్తని బీజేపీ నేతలు ఇటీవల జగన్ వైఫల్యాలపై స్వరం పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఎన్నికల సీజన్ సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా పర్యటన మరోసారి బీజేపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపబోతోందంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురైన అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేలా దిశానిర్దేశం చేయనున్నారు.